బేసిక్ బేసిక్ పోలీస్ అంటే క్రైమ్ ప్రివెన్షన్ ఇన్వెస్టిగేషన్ మన టైంలో మ్యాక్సిమం టైం క్రైమ్ ప్రివెన్షన్ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి నేరాలు జరగకుండా ఏ విధంగా మనం ఈజీగా మనం ప్రివెంట్ చేయగలిగేటటువంటి ఈ హైవేలలో రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానీ రోడ్ల మీద వెహికల్ పార్క్ చేస్తే ఆగి డ్రైవ్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ రోడ్ల మీద రోడ్ల పక్కన చెట్లలో పెట్టడం తాగేసి బయట వచ్చి యాక్షన్ ప్లాన్ మనం ఇమీడియట్ ఆప్షన్లో పెట్టడం మీరు వెళ్ళండి. సో ఈరోజు రాయకల్ పోలీస్ స్టేషన్ అది క్లోజ్ చేసింది. ఈ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ చాలా పెద్దది, 33 గ్రామాలు ఉన్నాయి. అది కూడా గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, పాపులేషన్ కూడా పెద్దదే. ఈ పోలీస్ స్టేషన్లో లాస్ట్ అంటే గత సంవత్సర కాలంలో 182 కేసులు రిపోర్ట్ అయినాయి. అంతకుముందు ఇయర్ 140 అయినది. కొంచెం క్రైమ్ ఎక్కువ కనపడ్డా కానీ మన పాలసీ ఏంటంటే ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చినారో ఏ జ్యూరిస్డిక్షన్ అయినా కావచ్చు వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్కి పంపించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చక్కగా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. కొంచెం ఇంక్రీజ్ ఎందుట్లో అంటే సింపుల్ హార్ట్ కేసెస్ అంటే కొట్లాట కేసులు కానీ తర్వాత కొన్ని మైనర్ యాక్సిడెంట్స్ అదర్ ఐపీసీ కేసుల్లో మాత్రమే ఈ కొంచెం క్రైమ్ ఎక్కువ కనపడింది. జనరల్గా ఈ ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు టక్కున కేసు రిజిస్టర్ చేస్తే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది, కాబట్టి క్రైమ్ భయపడాల్సినటువంటి కాదు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా బాగా చార్జ్షీట్స్ వేస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి టోటల్ 182 కేసుల్లో ఓన్లీ 49 కేసులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో చార్జ్షీట్లు ఇస్తారు. ఇప్పుడు ICJS ప్రోగ్రామ్ ఇందుకనే లాంచ్ అయింది, గోదావరి చీఫ్ జస్టిస్ గారు లాంచ్ చేస్తున్నారు. సో దాని ప్రకారం చార్జ్షీట్స్ కూడా ఆన్లైన్ సబ్మిట్ చేస్తాము. తర్వాత CCTNS కానీ టెక్నాలజీ బాగా వాడుతున్నారు ఈ పోలీస్ స్టేషన్లో. దాంతోపాటే బ్లూ కోల్డ్స్ కానీ పెట్రోలింగ్ కానీ రెగ్యులర్గా వెళ్తున్నారు. తర్వాత దో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విలేజెస్ దూరంగా ఉన్నా కానీ 15 నిమిషాల్లో యావరేజ్ టైంలో ఎక్కడ 100 డైల్ వచ్చినా కానీ మన వాళ్ళు అటెండ్ అవుతున్నారు. సో ఈ విధంగా ఈ క్రైమ్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా ఈ పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. ఇంకా కొన్ని సూచనలు ఇచ్చినాము. స్టేషన్లో కొంత స్టాఫ్ తక్కువ ఉన్నది, ఉన్నవాళ్ళతోటే డైలీ కొద్ది గంటలైనా కానీ వాళ్ళు ఈ పెట్రోలింగ్లో కానీ తర్వాత పికెట్స్లో కానీ పెట్టుకొని ఈ రాయకల్ టౌన్ కానీ లేవతాలిపూర్ పెద్ద పెద్ద గ్రామాల్లో ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ కాకుండా చూడాల్సిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మహిళల భద్రత కోసం సీటింగ్ కాక ఇంకేమన్నా చర్యలు తీసుకుంటున్నారు? ఇది మహిళల భద్రతకు సంబంధించి ఈరోజు ఎస్ఐలు అందరినీ కూడా ఈ జిల్లా ఎస్ఐల్ని ఇక్కడే పిలిచినాం మనం. ఇది ఎక్కడో హెడ్ క్వార్టర్లో కాకుండా ఒక పోలీస్ స్టేషన్లో కూర్చొని డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరినీ పిలిచినాము. దానికి సంబంధించిన ప్లాన్ చక్కగా వేసి ఈ యొక్క మహిళలకు ఎక్కడెక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఈవ్టీజింగ్ జరిగేటటువంటి స్పాట్స్ కానీ ఈ బ్లాక్ స్పాట్స్ కానీ తర్వాత చీకటి ప్రదేశాలు ఉంటాయి పర్టికులర్లీ ఈవినింగ్ టైంలో అటువంటి చోట్ల, తర్వాత ఇక్కడ ఏమేమి చేయాలి, అక్కడ లైట్ పెట్టించడం, తర్వాత పోలీస్ ఆ ఏరియాని టచ్ చేయటము, తర్వాత ఎక్కడైతే వీలైతే అక్కడ CCTV పెట్టించడము,
సో ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్ని తీసుకొని మహిళలపైన ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రయత్నం చేస్తాం. పట్టణాలలో గ్రామాలలో పోకిరీల డేటా తీసుకుంటుంది, అది ఎట్లా కొనసాగుతుంది, స్టార్ట్ అయ్యింది? ఇంకా ఆల్రెడీ సి టీమ్స్ ప్రతాపం మీరు చూసుంటారు, సి టీమ్సే కాకుండా మా పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి ప్రతి కానిస్టేబుల్ ఎవరు దృష్టిలో పడ్డా కానీ వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయటము, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయటము, మళ్ళీ ఆడవాళ్ళ వైపు చూడకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక నాలుగు సెల్ పాయింట్లో భారీ చోరీ జరిగింది, ఆ కేసు ఇంతవరకు ఏం కొలిక్కి కాలేదు, దాని గురించి ఎలా చెప్పారు? మీకు అది ఆ స్టోరీ తెలిసి ఉంటుంది, జార్ఖండ్ హర్యానాలో ట్రేస్ అయినాయి. ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ యూపీ కానీ హర్యానా తర్వాత జార్ఖండ్ మనకి నేపాల్ బార్డర్లో నుంచి వచ్చినటువంటి అఫెండర్స్ అప్పోగానే ఈఎంఐ నెంబర్ మార్చేస్తారు, దాంతో ఆ నెంబర్లు కూడా ట్రాక్ చేసే పరిస్థితి ఉండదు. టెక్నికల్గా కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్, అది దొంగలు పట్టుకోగలం కానీ ప్రాపర్టీ రికవర్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సెల్ ఫోన్ ఇష్యూస్ మిగతా వాటిలో కొంత సులభం ఉంటుంది. జగిత్యాల ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ముందు నుంచి ఉన్నదే, దానికి కొత్తగా పేరు పెట్టారు. సో సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కంప్లైంట్ తీసుకొని దాని మీద కేసు రిజిస్టర్ చేయాలి. చేసి ఆ ఒకవేళ ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. పక్క పోలీస్ స్టేషన్ దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఎఫ్ఐఆర్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, దానికి ఆ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొత్త పేరు అంతే. సో ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటిది, అది కంటిన్యూ చేస్తారు. సార్లో ఎట్టి కేసెస్ 286 అని, ఓపెన్ డ్రింకింగ్ 132 కేసులు అని. ఓకే, తర్వాత ఓపెన్ డ్రింకింగ్లో కన్విక్షన్స్ 51 మంది కేసులు మనకి ఈరోజు అంటే నిన్నటి రిజల్ట్ అన్నమాట. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో 56 కన్విక్షన్ ఉంటే 16 జైలు వేసినారు. ఓపెన్ డ్రింకింగ్లో 51 కన్విక్షన్ అయ్యారు. సో ఈ రోడ్ల మీద లేకపోతే కార్లలో కూర్చొని ఒకే తుప్పల్లో కూర్చొని తాగుతామంటే నడవద్దు. తాగేది ఏదన్నా ఉంటే ఇంట్లో తాగండి, లేకపోతే బార్ ఏదన్నా ఉంటే అక్కడ తాగండి, అంతే. రోడ్ల మీద తాగడము, ఆడవాళ్ళ వైపు చూస్తాము, లేకపోతే పబ్లిక్ వైపు చూస్తాము, తిడతామంటే నడవద్దు. స్పెషల్గా ఇక్కడ సార్ పవిత్ర వాతావరణం గురించి కొంచెం సారి చెప్పండి సార్. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఈరోజు చాలా డిస్కషన్ అయింది సార్. మీ ఏమంటారు ఈ స్టేషన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకొని మనము ఈ జిల్లాలో పోలీసింగ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ముఖ్యంగా మహిళలు కానీ చిన్నపిల్లల మీద కానీ ఈ నేరాలు జరగకుండా ఏ విధంగా కట్టాలని.